గీతం ఆక్రమణలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎప్పుడు కూడా మీడియా గాని మరి రాజకీయ నాయకులు గాని పడుచుకోవాల కానీ ఈ రోజున గీతం యూనివర్సిటీ ఆక్రమణల్ని తొలగిస్తే చాలా పెద్ద ఎత్తున గొగ్గోలు పెట్టడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖపట్నంలో సునామీ వచ్చిన దిదిగా వాళ్ళు ఏదో అన్యాయం జరిగిపోయింది పేదవాళ్ళకి అని చెప్తున్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీకు నిజంగా గీతం యూనివర్సిటీ మీద మూర్తిగారం అని చెప్తుంటే వాళ్ళు 5 సంవత్సరాల బ్యాకే ఈ ల్యాండ్ 40 ఎకరాల ల్యాండ్ రెగ్యులరేషన్ కోసం అప్లై చేసుకుంటే ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ కాకపోతే ఏంటంటే ఈ రోజున ప్రభుత్వం మంచి పని చేస్తుంది ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు దీని ఏదో పక్షాధిమ కింద చూపించి ప్రభుత్వం మీద బురజల కార్యక్రమం చేయటం వాళ్ళ గీతం యూనివర్సిటీ మీద మంచి ఉద్దేశం లేదు మూర్తి గారి మీద మంచి ఉద్దేశం లేదు ఉంటుంటే 5 సంవత్సరాలు చేసేవాళ్ళు ఎందుకు చేయాలి 5 సంవత్సరాలు నిద్రపోయారా అప్పుడు ఉన్నారు కదా మంత్రులు జిల్లాల నిద్ర మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఎందుకు చేయాలి 5 సంవత్సరాలు అయిపోయింది పోనీ గీతం యూనివర్సిటీ ఏమన్నా పేదల కానీ చదువు చెప్తుందా ఎంత తీసుకున్నారు సీటు 2 లక్షలు తీసుకుంటున్నారు గీతం యూనివర్సిటీ ఏమన్నా రూల్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫాలో అవుతుందా ఎంప్లాయీస్ని అపాయింట్ చేసే విషయంలో కానీ పిల్లలకి సీట్లు ఇచ్చే విషయంలో కానీ ఎవరికైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుందా గీతం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ ఎవరికైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుందా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎవరికన్నా రూల్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫాలో అవుతున్నారా బలహీన వర్గాలకు కానీ అన్యాయం జరిగిందా పేదవాడికి కానీ అన్యాయం జరిగిందా వీళ్ళకి కొంచెం సిగ్గుండాలి మాడ నాయకులు ఇవాళ ఎకరం ఎంత ఉంది అక్కడ 20 కోట్లు ఎకరం ఉంది అక్కడ 40 ఎకరాలు అంటే 8 కోట్లు ఆస్తి ఎవడన్నా పేదవాడు ఒక 20 గజాల్లో బడ్డీ కొట్టు పెట్టుకుని తీసేస్తున్నారు ఈ జీవంశ వాళ్ళు వీళ్ళంతా అధికారం అన్నారు అంటే గొప్పడు 8 కోట్ల రూపాయలు కబ్జా చేస్తే చూసి కూర్చోవాలా అది ఏమంటారా కక్షాధిపం అంట విధ్వంసం అంట ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఏం చేయాలి చంద్రబాబు 5 సంవత్సరాలు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా నీ బంధువులే కదా వాళ్ళు చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ గీతం యూనివర్సిటీ మీద కానీ మూర్తి గారి మీద కానీ భరత్ మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు భరత్ కూడా గెలవకూడదని కోరుకున్నారు వాళ్ళు తెలిస్తే లోకేష్ అక్కడ పోటీ వస్తుంది కాబట్టి వాళ్ళు రాజకీయం కాబట్టి రాజకీయం కోసం ఇవాళ ఏదో లేనిపోయిన వల్లబాలినటువంటి ప్రేమని వలకపోస్తున్నారు గీతం మీద వీళ్ళ మీద మేము చేయలేదు మేము చెప్పేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ ఎవరి మీద ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలు లేవు కక్షాదింపు లేదు అది పూర్తిగా అవాస్తవం పూర్తిగా అవాస్తవం కాకపోతే ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి ఒక నాయకుడికి కొన్ని విధానాలు ఉంటాయి మా నాయకుడి విధానం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయటం చంద్రబాబు నాయుడు విధానం ఏంటంటే ప్రైవేట్ సంస్థలను బలోపేతం చేయటం మా నాయకుడి విధానం ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయటం చంద్రబాబు నాయుడు విధానం ఏంటంటే ఒక అమరావతిని అభివృద్ధి చేయటం అలాగే మా నాయకుడి విధానం ఏంటంటే మా ప్రభుత్వ విధానం అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మా విధానం కానీ చంద్రబాబు నాయుడు విధానం ఏంటంటే కొన్ని వర్గాలకే మేలు చేయాలి కొంతమందికి ప్రయోజనం చేకూర్చాలని చంద్రబాబు విధానం అయితే ఇప్పుడు సందర్భం కాకపోయినా ఈ గీతం యూనివర్సిటీ విషయంలో కొంతమంది అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్లు ఇవ్వడం బాగోలేదు వాళ్ళు లేరు వాళ్ళు కూడా ఎన్నోసార్లు ప్రత్యక్ష పోరాటాలు ప్రైవేటు పోరాటాలు కూడా చేశారు గీతం యూనివర్సిటీ ఇలాగా స్థలాలు ఆక్రమించుకుంటుంది గవర్నమెంట్ స్థలాలు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరగలేదు ఓన్లీ ప్రభుత్వ స్థలం చాలా విలువైనటువంటి స్థలం ఎకరం 20 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని 40 ఎకరాల స్థలం వారి ఆధీనంలో ఉంది
ఇరవై ఎకరాలేమో ఖాళీగా ఉంది, అది బిల్డింగ్ కట్టారు. ఎలాంటి నయా పైసా కూడా చెల్లించకుండా వాళ్ళు ఆ భూమిని ఎంజాయ్ చేయడం అందరూ కరెక్ట్. మీరు చెప్పండి, వాళ్ళు ఏమైనా చారిటీ సంస్థ, వాళ్ళు ఈ రోజున సీటుకి మీకు తెలుసు, ఈవెన్ మీరు వెళ్ళినా తెలుగుదేశం పార్టీ వెళ్ళినా కూడా ఒక రూపాయి కూడా తగ్గించుకోకుండా సీటుకి 4 లక్షలు 5 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. అవునా కాదు? తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ పేరు చెప్పి వాళ్ళకి సీలింగ్ లేదు, ఏం లేదు, ఎంత పడితే అంత తీసుకోవచ్చు. ఇది సోకాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ ధర్నా నాయకులు ధర్నా చేశారు కదా, వీళ్ళెళ్ళి సీట్ అడగ ఇప్పించమన్నారు కార్యకర్తలకి ఫ్రీగా. నేను ఒకటి అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతారు కదా, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఎంతమంది ఫ్రీగా సీట్లు ఇచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళకని? అంటే ఏమి లేదు, వాళ్ళు పని చేయరు. ఏమైనా మంచి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి కులం రంగు పూలుస్తారు, మతం రంగు పూలుస్తారు, లేదా పార్టీ రంగు పూలుస్తారు, పులివే దాని అనేది చేసేస్తున్నారు. సో కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, పక్కనే ఉంది గీత యూనివర్సిటీ, పక్కన రిషికొండ విలేజ్ ఉంది, ఎన్నాడ విలేజ్ ఉంది, ఎన్నాడ పంచాయతీలో పోనీ రిషికొండ పంచాయతీ ఆడకన్నా ఫ్రీగా సీట్లు ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు ఫీజు తగ్గించారా? ఫ్రీగా ఉంచాలి, ఫ్రీ కన్సెషన్ ఇస్తారా? రూపాయి తగ్గించలేదు. వాళ్ళకి ప్రభుత్వ భూమి 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని దారదత్తం చేయడం కరెక్టా? ఆ రోజున చంద్రబాబు నాయుడికి ధైర్యం లేక దమ్ము లేక దాన్ని రెగ్యులరైజ్ చేయలేకపోయాడు, కనీసం ఆక్రమణలే తొలగించలేకపోయాడు. ఈ రోజున జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో అది ప్రభుత్వ భూమి, పేదలకు ఉపయోగపడే భూమి, చాలా విలువైన భూమి, ప్రభుత్వ అవసరాలకు కావాలి, పేద పెద్ద అవసరాలకు కావాలి. తప్పు ఎంత పెద్దవారు చేసినా, ప్రభుత్వ భూమిని ఎంత పెద్దవారు ఆక్రమణ చేసినా పేదవాడికి ఒక న్యాయం, గొప్పవాడికి ఒక న్యాయం ఉండకూడదు అని ఈ రోజున మంచి కార్యక్రమం చేస్తే దానికి లే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు గీత యూనివర్సిటీ ముసలికన్నీ కాల్చడం అంటే ఈ భూ ఆక్రమణలో భూదోపిడీలు సమాజంలో కొంతమందికి కొన్ని వర్గాలకే మేలు చేయడం చేసే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు. అయినా కూడా ఆయన ఆలోచనలు మార్పు రాలేదు, ఆయన ఆలోచన విధానంలో మార్పు రాలేదు, ఆయన పార్టీ విధానంలో మార్పు రాలేదు. ఏ మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా కూడా దాని మీద బురజలట, ఇది అంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు గారు కానీ చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నేను కూడా విద్యా సంస్థలు అన్నారు, విద్యా సంస్థలు జోలికి వెళ్ళకూడదని ఏదో సెలవిచ్చారంట మహానుభావులు. మరి నేను కూడా విద్యా సంస్థలు నడిపిస్తున్నాను 30 ఏళ్ళ నుంచి. మరి మాకు ఇవ్వలేదే, మాకు ఇవ్వండి 100 ఎకరాలు, 100 ఎకరాలు కాదు 100 గజాలు కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా. అంటే ఏంటి, కొన్ని వర్గాలకి కొంతమందికే ప్రయోజనం చేకూర్చాలని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. మరి వాళ్ళ పార్టీలోనే ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోనీ, ఇచ్చారా పోనీ ఏమన్నా? మా పార్టీ పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీలో ఇవ్వచ్చు. సో కాబట్టి అవన్నీ ప్రజలు గమనించారు, గమనించబట్టి ఆయన్ని చంద్రబాబు గారు ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఈ రోజున మా విధానం ఏంటంటే పేద ప్రజల సంక్షేమ జయమే పనిచేస్తున్నాం, ఎలాంటి వివక్షలైన పరిపాలన అందజేస్తున్నాం. ఈ రోజున మాకు విలేజ్ కొన్ని మెజారిటీ రాని విలేజ్లో కూడా, ఓట్లు లేని విలేజ్లో కూడా ప్రభుత్వం అందజేసేటటువంటి 17 రకాల కార్యక్రమాల నవశకం ద్వారా అందరికీ అందజేస్తున్నాం ఎలాంటి వివక్షత లేకుండా. మా నాయకుడి ఉద్దేశం ఏంటంటే మొన్న 50% ఓట్లు వేశారు, అవి ఇంకా పెరగాలి రాబోయే రోజులనే ఉద్దేశం. కాబట్టి దీంట్లో ఎలాంటి వివక్ష లేనటువంటి పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు దేశం అంతా కూడా ఆయనకు చూస్తున్నారు. రెండోది ఎలాంటి అవినీతికి పావులేని పరిపాలన, వాళ్ళు ఏం చెప్తున్నారంటే నోటీస్ ఇవ్వలేదు మాకు, చెప్పలేదు, అర్ధరాత్రి వెళ్ళారు, ఇది చేశారని చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళకు ముందే కదా 40 రోజుల క్రితం ఎంఆర్ఓ ఆర్డీఓ వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ సర్వేలు ఈ సర్వేలు అది అందరూ వాళ్ళ ముందే జెండాలు పాతారు. వాళ్ళ హద్దులేంటి, ప్రభుత్వ భూమి హద్దులేంటి, అది వాస్తవంగా చెప్పనండి. 40 డేస్ బ్యాకే
సర్వే చేసినప్పుడు తెలియదు వాళ్ళకి వాళ్ళ భూమి ఏంటో వాళ్ళకి ప్రభుత్వ భూమి ఏంటో ఇప్పుడు వాళ్ళ సర్కులర్స్ మంది మనందరం కూర్చున్నాం ఈ గవర్నమెంట్ సర్కులర్స్ మనం కూర్చుని మంది అయిపోద్దా అంటే ప్రభుత్వ భూములను కాంపౌండ్లో కట్టేసి మీద అయిపోద్దా ఒక అప్లికేషన్ పెట్టేసి నేను కూడా అప్లికేషన్ పెడతారు సర్కులర్స్ నాకు ఇచ్చేయండి సార్ ప్రభుత్వానికి సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు అర్థం చేసుకున్నారు సరే మీ చేతిలో ఉన్న వీడియో ఛానల్స్ ఉండొచ్చు మీరు ఎన్ని ఇది చేయొచ్చు కానీ నిజం ఎప్పుల అంటది ఈ విషయం అందరూ తెలుసు విశాఖపట్నందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పేర్లు ఇవ్వడం బాగోదు ఎన్నోసార్లు ఫైట్ చేశారు ఎన్నోసార్లు పేపర్ కూడా రాశారు మీరు కూడా తెలుసు ఏది గీతం యూనివర్సిటీలో గవర్నమెంట్ స్థలాలు ఆక్రమణ గురవుతున్నాయి ఆక్రమించేశారు అని అది అదే కాదు ఆ ఈవెన్ ఆ 71 ఎకరాలు కూడా ఎకరం 10,000 18,000 ఇచ్చారు ఆ రోజుల్లో చాలా తక్కువ రేటుకి సరే అయిపోయింది అయిపోయింది అప్పుడు ఇప్పుడు కూడా 40 ఎకరాలు తీసుకుంటాం ఇంకొక 50 ఎకరాలు తీసుకుంటాం ఇంకొక 100 ఎకరాలు కబ్జా తీసుకుంటామంట అంటే మిగిలిన వాడు బతకొద్దు ఇంకా కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి మా ఉద్దేశం మా ప్రభుత్వ ఉద్దేశం మా నాయకుల ఉద్దేశం ఒకటే వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ కులం ఈ కులం అని కాదు ఎవరు తప్పు చేసేవారిని తప్పు తప్పు తప్పే మరి మనం కూడా చూశారు మీరు ఇలాంటి వ్యవహారంలో ఒక నాయకుడు మా పార్టీ నాయకుడు కూడా ఇచ్చేస్తే అతను కూడా పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది తప్పనిసరిగా చెప్పారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు ఆదేశాలు మిగిలిన అధికారులకు ఇచ్చారు ఆదేశాలు ఎవరు తప్పు చేసినా సరే ఎవరిని కూడా ఉపేక్షించొద్దు ఈ ప్రభుత్వంలో ఒక సామాన్యుడు కూడా నిశ్చింతగా సంతోషంగా హాయిగా బతకాలి ఎలాంటి భయాందోళన గురికాక అలాగే తప్పు చేస్తే సామాన్యులైనా ఎంత పెద్దవారైనా సరే ఉపేక్షించు దానికి దమ్ము ఉండాలి దానికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యం దమ్ము జగన్మోహన్ గారికి ఉంది ఇవాళ సామాన్యుడికి ఒక రూలు పెద్దవాడికి ఒక రూలా కాబట్టి ఇవన్నీ కూడా విశాఖ ప్రజలు గమనిస్తున్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వైఎస్ఆర్సిపి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి ఎవరైనా సరే తప్పు చేయలేదు చేరి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల భయం ఉంది భక్తి రెండు ఉన్నాయి చేస్తే మాత్రం అది ఊరుకోడు మరి అది ఎందుకు చేయలేకపో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎన్న 5 సంవత్సరాల్లో సాక్షాత్ ఒక మంత్రి ఇంకో మంత్రి మీద సిట్లు కంప్లైంట్ ఇచ్చాడు నీ క్యాబినెట్లో మంత్రులే ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఇచ్చాడు కంప్లైంట్ అంటే మీ బలహీనత అది అలా చేయమని అలా చేస్తే చేయమంటావా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే బాబా ప్రభుత్వ భూములు ఆక్రమించేస్తున్నా చూసి కూర్చోమంటావా ఇదే కాదండి ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే కాబట్టి ఎవరైనా సరే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వాళ్ళు వాళ్ళు వారంటీగా సరెండర్ చేస్తే మంచిది నేను చెప్తాను మీ మన దగ్గర నేను చెప్తాను గతంలో కూడా చెప్పాను ప్రెస్ మీట్ ఒక పెద్ద మనిషి ఆయన దగ్గర గోడ కొట్టేశారంటే ఆయన పెద్ద గొడవ పెద్దదో భూకంపం వచ్చినట్టు ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులైనా సరే పెద్దవాళ్ళైనా చిన్నవారైనా రాజకీయ నాయకులైనా వ్యాపారవేత్తలైనా ఈ ప్రభుత్వం ఉపేక్షించదో ఎవరైనా సరే ప్రభుత్వ భూములు కనుక మీరు తెలుసో తెలియకో మీ ఆధీనంలో ఉంటే వాటిని మీకే మీరే తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తే మీకు గౌరవం ఉంటుంది ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది ఒకవేళ మీకు ఆ భూములు ఏదైనా అవసరానికి మీరు కావాలనుకుంటే దాని పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి అప్లై చేసుకుంటాం ప్రస్తుత ప్రకారం ఆ రేట్ అంతా కట్టుకుని మీరు చేసుకుంటే మంచిది నాకేదో అవసరం ఉంటుంది అప్లై చేసుకుని తీసుకోవాలి చేసుకునే వరకు మన ఆధారంలో తీసుకోవాలి తీసుకుంటే దానికి ప్రభుత్వం ఎలా యాక్షన్ తీసుకుంటుంది దానికి మీరు పార్టీ రంగు పులు కులవ రంగు పులు లేదా ప్రాంత రంగు పులు ఇలా చేసేస్తారంటే మాత్రం దానికి ఎవరో కూడా ఉపేక్షించరు సో ఈ విషయాలన్నీ కూడా దయచేసి ప్రజలు ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజలు భీమిలి నిజాల ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి గోబిల్స్ ప్రచారాలని మీరు ఆపాలని నిజాలు నిజంగా మాట్లాడండి అని అలాగే వారు ప్రెసిడెంట్ గారు కొత్తగా ఆయన ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గారు మాట మాట్లాడారు ఆక్రమణలు ఉన్నాయని ఒప్పుకున్నారు ఆయన ఆక్రమణలు ఉన్నాయి కరెక్టే ఆక్రమణలు ఉంటే మీరు డే టైం కొట్టాలి కదా వెళ్ళి నైట్ అయితే కొడతారు నాకు అర్థం కాదు డే టైం కొడితేనేమో తప్పు ఒప్పైపోద్దా నైట్ టైం కొడితే తప్పు ఇది అవుతుంది
సో కాబట్టి వాళ్ళకి 40 డేస్ బ్యాకే అప్పుడే వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళకి గౌరవం ఉండదు మనకి గౌరవం ఉండదు 40 రోజుల క్రితం ఎప్పుడో సర్వే చేశారు హద్దులు పాతారు మనది కానీ భూములు మనం ఎలా ఉంటామంటే నాకు అర్థం కాదు ఎవరైనా కానీ సర్వే చేశారు వాళ్ళ ముందే వాళ్ళ సర్వేలు వచ్చారు వీళ్ళ సర్వేలు వచ్చారు వీళ్ళు ఎంఆర్ఓ వెళ్ళాడు ఆర్డీ వెళ్ళాడు వాళ్ళకి కూడా సర్వే ప్రైవేట్ సర్వే పంపించుకున్నారు వాళ్ళ ముందే మీ భూమి మీద బాబు మీద హద్దులు పాతారు పాతినప్పుడు అప్పుడే వాళ్ళే వాలంటరీగా మాకు టైం ఉంది సార్ మేము తీసేస్తాం మేమంటే ఆ సంస్థ కూడా ఇవాళ గౌరవం ఉండదు మాకు కూడా గౌరవం ఉండదు కాబట్టి తప్పంతా ఏదో ప్రభుత్వం చేస్తుంది తప్పంతా మా నాయకులు చేస్తున్నారు అది మీద కక్షపూరితంగా చేస్తున్నాం అనేది ఆరోపణ చేయడం చాలా మంచి పద్ధతి కాదు